జై శ్రీరామ్. నేను మీ వెనురేజిటి, వెనురేజిటి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ధనుర్మాస వ్రతంలో తిరుప్పావై 11వ పాసురం దాని భావం గురించి తెలుసుకోబోం. కత్త కరువై కనంగల్ పలకరందు సెత్తార్ తిరులయ చండ్ర శరచ్చయ్యం కొత్త ముండ్రల్లాది కోబుర్లర్థం పడుపడియే ఉత్తర వలగుల్ పునమయలే పోదర సుత్తోట్టోలి మారెల్లారం బందు నిన్ముత్తం పుగందు మగిల్ వండిన్ పేర్పాడ సిత్తాదే దేశాధే సెల్వ పెండాటి నీ ఎత్తుకు రంగుం పురలేలో రింబాబాయ్. దూడలు గల ఆవులి అయినను దూడల వలె లేత మనస్సులోనున్న ఆవులు మందలను పాలు పితుకులు వారును శత్రువులు ఎదుర్కొని బలమును చూపి యుద్ధము చేయగలవారు ఏ విధముగా దోషములు లేని వారును అయిన గోపాలకులు వంశములో జన్మించిన బంగారు తీగ పొట్టలో పాము యొక్క పడగల వలె నిన్నుద్దంబు ప్రదేశము గలదాన అడవిలోని నెమలి తోక వంటి అందమైన కేశపాశము కలగదాన. రమ్ము, చుట్టములు చెలికత్తెలు అందరూ వచ్చినారు, నీ వాకలి యందు చేరి ఉన్నారు. నీలమేఘములు వంటి వర్ణములు గల శ్రీకృష్ణుని నామమును కీర్తించుచున్నారు. ఆ విధముగా అందరూ భగవన్ నామము కీర్తించుచున్నాము. కదలకలు మెదలక ఉన్నవేమి? ఓ సంపన్నురారా, నీ నిద్రకు అర్థమేమిటో తెలియజేయము. జై శ్రీమన్నారాయణ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. శుభం. జై హింద్.